సెలబ్రేషన్స్. ఇక తెల్లవారుజాము నుంచే వారి యొక్క ఇళ్ల ముందు భోగి మంటలతో చిన్న పెద్ద అందరూ సందడి చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఇక గుంటూరులో ఏ విధంగా భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారో వివరించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యూ సాంబశివరావు. శంకరి, ఈరోజు భోగి మంటల సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు భోగి మంటలు వేస్తుండగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా వినూత్న రీతిలో కూడా భోగి మంటలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కీడు తొలగాలి, ఏపీ ఎలగాలని నినాదంతో కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు వినూత్న రీతిలో కూడా ఈరోజు భోగి వేస్తున్న ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. ఈ కార్యాలయం వద్ద గత 4.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, అమలగాన హామీలను కూడా ఈ హామీ పత్రాలను కూడా భోగి మంటలు వేసి తగలబెడుతున్నారు. మనం పాత వస్తువులను భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది, కానీ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదు అంటూ కూడా వైసీపీ ప్రభుత్వ పాలన కూడా భోగి మంటల్లో వేస్తున్నట్టు కూడా ఈరోజు టీడీపీ శ్రేణులు అయితే ఇక్కడ భోగి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ భోగికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్న మనతో పాటు మాట్లాడేందుకు టీడీపీ నేతలు సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఈ భోగి ఎలా జరుపుకుంటారు? ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగి పండుగ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీలందరం కలిసి పెద్ద ఎత్తున ఈరోజు భోగి పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే మేము భోగి మంటల్లో ఈ వైకాపా ప్రభుత్వం మాకిచ్చిన దొంగ హామీలు, అమలు కాని హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ ఇందులో పడేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టోని, అట్లాగే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పైన, యువనేత నారా లోకేష్ గారి పైన లేని ఇన్నర్ రింగ్ రోడ్డు శాండ్ కేసు, అట్లాగే వివిధ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను తగలబెట్టాం. జాబ్ క్యాలెండర్ సాయని యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి ఆ జాబ్ క్యాలెండర్, ఖాళీ జాబ్ క్యాలెండర్ని తగలబెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగలబెట్టాం. ఈరోజు ఈ పనికిరాని వస్తువులుగా భావించి ఈరోజు అన్నింటినీ భోగి మంటలేసి వైకాపా ప్రభుత్వానికి ఇదే చివరి భోగి సంక్రాంతి అని తెలియజేస్తూ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ పేరుతో జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులు వీగిపోవాలన్న సంకల్పంతో ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఈరోజు ఆ ఎఫ్ఐఆర్ కాపీలను, అలాగే తెలుగుదేశం, జనసేన, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, తెలుగు యువత పైన ముఖ్యంగా సిఐడి కేసులు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు అన్నింటినీ భోగి మంటలేసి ఈ అక్రమ కేసులు వీగిపోవాలని కూడా పెద్ద ఎత్తున నినాదాలతో ఈరోజు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ పేరుతో కీడు, ఈ విధంగా కీడు తొలగాలి, ఏపీ వెలగాలి నినాదంతో పెద్ద ఎత్తున ఈ వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత, అన్ని యువజన ప్రజా సంఘాలతో కలిసి ముందుకెళ్తాం సందర్భంగా నేను తెలియజేస్తాను. చెప్పండి, భోగి మంటల్లో మన ఇంట్లో పనికిరాని వస్తువులు వేస్తాము, కానీ ఈరోజు మీరు ఇట్లాంటి పేపర్లు, పత్రులు జీవ వేయటాన్ని ఎలా భావించాలండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు సుమారు 4 సంవత్సరాల 8 నెలల నుంచి అనేక అక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు, అనేక అక్రమ జీవోలకు కూడా తెరలేపారు. ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టడమే తప్ప ప్రగతి పదంలో ముందుకెళ్లేటటువంటి ఆలోచన లేని జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఈ రోజున భోగి మంటల్లో దహనం చేసే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి పిలుపు మేరకు ఈ రోజున భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవోలను ఇచ్చారో, అక్రమమైనటువంటి జీవోలు, అర్ధరాత్రి జీవోలు, అవసరం లేని జీవులు, ప్రజలకు ఉపయోగపడని జీవులు, ప్రజలకు మేలు చేయలేని జీవులు ఏవైతే ఇచ్చారో ఆ జీవోలన్నింటినీ కూడా ఈ రోజున భోగి మంటల్లో దహనం చేయడం జరిగింది. మరి పెద్దలు గతంలోనే చెప్పారు, సంక్రాంతి పండగ సందర్భంగా భోగి మంటల్లో మన ఇళ్లలో పనికిరాని వస్తువుల్ని దహనం చేయమన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలుగువారు ఎక్కడున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను ఈ భోగి మంటల్లో దహనం చేస్తున్నటువంటి అంశం ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలి భగవంతుని నేను కోరుకుంటున్నాం. ఒకవైపున పవన్ కళ్యాణ్ గారిని, మరొక వైపున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, యావత్ పార్టీ ప్రముఖ యంత్రాంగాల్ని నిర్వీర్యం చేసేదానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు దుర్మార్గంగా ఉన్నాయి అంటానికి కారణం ఈ రోజున ఆయన రాజకీయ పార్టీని వదిలి అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు కాకముందే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వైకాపాను వేడి
ఏ చిన్న అవకాశం వచ్చినా తెలుగుదేశం పార్టీలోను జనసేనలోను చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈ సందర్భాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలా. ప్రజలకు మేలు చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి, 6 నెలల్లో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో తెలియజేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి, 6 నెలల్లో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపిస్తాను, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటానన్నటువంటి ముఖ్యమంత్రి మాట తప్పాడు, మడని తిప్పాడు, ప్రజలకు మేలు చేయటం అనేటటువంటి అంశాన్నే మర్చిపోయాడు. కేవలం దాచుకోవటం దోచుకోవటం, నిర్వీర్యం వ్యవస్థలను నిలివేజేయటమే భాగంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా దుర్మార్గమైందిగా భావిస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు ఏంది ఈ పేపర్లు ఇట్లా చాలా రకరకాల పేపర్లు భోగి మంటలు వేశారు, ఏంటి దీని కాన్సెప్ట్? ఒకటే కాన్సెప్ట్, ఈ రాష్ట్రంలో అమలు కాని హామీలన్నీ ఇచ్చాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడి అధికారంలోకి రావడమే పరమాదిగా భావించి ఈ రాష్ట్ర ప్రజలని వంచనకు గురి చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఏదైతే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించాడో దాని ప్రతులను తగలేయడం జరిగింది. అట్లానే అమలు కాని హామీలు మేనిఫెస్టోలు అవి కూడా ఈ ప్రతులను కూడా ఇక్కడ దీంట్లో తగలబెట్టడం జరిగింది. భోగి సందర్భంగా మాయగాళ్ళకు మాయగాడు, మోసగాళ్ళకు మోసగాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బిరుదు ఇవ్వచ్చు. సైకో అనేది కూడా పెట్టారు, పర్ఫెక్ట్ పేరు అది. ఎందుకంటే ప్రజల్ని ఏ రకంగా కేసులు ఎరికించాలో, ఏ రకంగా వాళ్ళని బలి తీయాలా గురి చేయాలా అనేక బాధలు, కానీ దాంట్లో ప్రప్రథమంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రవర్తన, అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని 58 రోజుల పాటుగా జైల్లో పెట్టడం, అది కాకుండా ఎంతోమంది ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద కేసులు పెట్టడం, కొల్లు రవీంద్ర గారిని, దూళ్ళపాల నరేందర్ గారిని ఆయన ఇష్టానుసారం ఏంటంటే వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయని ఈ రాష్ట్రంలో వేలాది మందిగా. అట్లానే యువగాలయం పాదయాత్రతో బ్రహ్మాండంగా నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే స్టూలు లాక్కునే పద్ధతి, మైకులు లాక్కునే పద్ధతి, వేలాది మంది యువ కార్యకర్తలను కూడా జైల్లో పెట్టిన ఇది కూడా ఆయనకే దక్కింది. కాబట్టి పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి ఇది. మొత్తానికి గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద కీడు తొలగాలి, ఏపీ వెలగాలి నినాదంతో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవాలను, తప్పుడు కేసులను, ఎఫ్ఐఆర్లను కూడా భోగి మంటల్లో కూడా దహనం చేస్తూ ఏపీ వెలగాలి, తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఏపీ వెలుగుతుందనే ఒక నినాదంతో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఇదే నినాదంతో భోగి మంటల కార్యక్రమం అయితే ప్రజలు జరుపుకుంటున్నారు.